కల్ సమయంలో ఎదిన దాసులు మా ఆత్మీయులు మా రాయ్ గారి ద్వారా ఈ చక్కటైన వర్తమానాన్ని మీరు మాకు అందిస్తున్నందుకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యాలు మా జీవితాల్లో ఫలించబడి నీ కొరకు సిద్ధపడే మనసు కలిగి ప్రభ నీ కొరకు మేము బ్రతకడానికి తగిన వాక్యం తండ్రి మనసు దయచేస్తున్నందుకు వందనాలు. మా యొక్క జీవితాలు ప్రభ నీ వాక్యము విన్నది వినడమే కాదు కానీ వాక్యాన్ని ప్రకారంగా నడుచుకోవటానికి తగిన ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ యొక్క సమయం నీ చేతులు సమర్పిస్తున్నాము. నీ దీనదాసు ద్వారా అనేక సంగతులు మాకు బయటపడి మా ఆత్మలను మండించమని ఈ ప్రాంతాలన్నింటినీ ఈ యొక్క ఫోన్ ద్వారా మీరు అందిస్తున్న వర్తమానాలు మాకెంతో ఉపయోగకరంగా దీవించబడాలని ఆశపడుతూ మరి మీ దీనదాసులు అయ్యగారిని మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యగారి ద్వారా మీరు మాట్లాడి మీరే మహిమగరత ప్రభావం పొందమని ఈ ఫోన్ ద్వారా ఎంతెంత మంది అయితే మాటలు వింటున్నారో వారు విన్న వాక్యాన్ని వాక్య ప్రకారం నడుచుకునే విధానంలో మేమందరం కూడా మంచి ఆత్మశక్తితో బలపరచబడి ఈ యొక్క శక్తిని పొందుకుంటే సహాయం చేసినామని నడుచున్నాం తండ్రి. మరలా ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో కూడి రావడానికి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి వందనాలు. పోయిన రోజుల్లో మనం ఆలోచించుకొని వచ్చిన విషయాల్లోకి మనం తిరిగి వద్దాం. యూదా పత్రిక 8వ వచనము. నిన్నటి దినాన ఈ వాక్యాంశాలు మనం నేర్చుకొని చదువుకొని వచ్చాము. చిందా కొరితలే స్వయం స్వప్న దేకుచి బోలి సేమానే కహుచంది బోలి ము కల్లి కహుతు. నిన్నటి దినాన నేను చెప్పాను చాలా మంది తప్పు బోధికులు లేకపోతే అబద్ధ బోధికులు కలలు చూచాము దర్శనాలు చూచామని చెప్పి చెప్పినట్టుగా చెప్పాను నేను. సేమానే దర్శన దక్కుచుంది స్వప్న దక్కుచుంది బోలి కొహంది. వాళ్ళు కళలు చూస్తున్నారు దర్శనాలు చూస్తున్నారు అని చెప్పుతున్నారే తప్ప సెమిది కోయికిని సేమానే బుల్లుచుంది బోలి ఆమెము గొత్తగల్లిని కోహిలే అలాగని చెప్పి వారు తిరుగుచున్నారన్నట్టుగా నిన్నటి దిన నేను చెప్పాను. ద్వితీయ విషయము కోహిలే రెండో విషయం నేను చెప్పొచ్చినది సేమేనే శరీరకు అపవిత్ర కొరంది. వారు వారి శరీరాలను అపవిత్ర పరిచేస్తున్నారు. సొప్పున దర్శన బోలి కోహికిరి సేమానే లోకమానకు భ్రమ భులాయి వారు ప్రజలని తిప్పేసి అపవిత్ర పరిచేసి వారు వారిని అపవిత్ర పరిచేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. రెండోదిగా వాళ్ళు చేసేది వాళ్ళ వ్యక్తిపర శరీరాన్ని వాళ్ళు అపవిత్ర పరిచేటట్టుగా ప్రయత్నిస్తున్నారు. కల్లిము కొహుతులే అవమానంగర శరీర ఈశ్వర తంగర రక్త ద్వారా కిణా జాయిచి బోలి ముకోయి. నిన్నటి దినాన నేను చెప్పి జ్ఞాపకం చేశారు ఏసయ్య మనల్ని స్వర రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు ఆయన మనల్ని పరిశుద్ధ పరిచారు అని చెప్పాను. తాపరే ముకోయిలే సే శరీర ఈశ్వరంగర మందిర బోలి ముకోయిలే. ఆ పరిశుద్ధ పరిచబడిన శరీరము దేవుని యొక్క ఆలయముగా మారింది అని చెప్పాను. విశ్వాసిరో శరీర ఈశ్వరంగర మందిర ఒట్టు. ప్రతి విశ్వాసి యొక్క శరీరము దేవుని యొక్క ఆలయం అవుతున్నది. ఇదే శరీర నేను జ్ఞాపకం చేశాను మీ వ్యక్తిపర శరీరాన్ని పరిశుద్ధ పరుచుకోవాలని చెప్పాను. మనం దేవుని యొక్క ఆలయముగా మారిపోతే సబ్బు జగారే ఈ మందిర చలిపారంది. అంటే ఈ దేవుని యొక్క ఆలయాన్ని ప్రతి చోట మనం నడిపించుకొని తీసుకెళ్లగలిగే ఆలయముగా మారేది. కలి కౌదులే మందిర బిత్తరే దిశుంగర సమయరే మందిర బిత్తరే జందుగుడి ఏసయ్య కాలములో దేవుని యొక్క ఆలయములో దేవుడు ఉండకుండా పశువులను పక్షులను ఉంచేటట్టుగా ఉన్న పద్ధతిలో వెళ్ళినట్టు
అన్నట్టుగా యేసయ్య వర్ణించుచున్నారు. ఈశ్వరంగర గౌరవ ఉలైవ స్థానరే ఒసుచి జందు ఉడిక ప్రవేశ అంటే దేవుని యొక్క మహిమ దిగాల్సిన చోట్లు అపవిత్రము కలిగిన సరుకులు ఉండేటట్టుగా మనం చూచాము నిన్న. అది రాత్రి అయి శనిది అపవిత్ర అపవిత్ర కొరువ జోకమనిసి విషయత్తిలే అప్పుడు మన నిజ పవిత్ర కొరందు. అందుకే మీ వ్యక్తిపర జీవితంలో అపవిత్ర పరిచిన లేకపోతే మిమ్మల్ని అపవిత్రతలోకి నడిపించేస్తున్నా ఏ పశువు స్వభావం కానీ ఏ పశువు తత్వం కానీ పక్షుల తత్వం కానీ ఉంటే ఈ రోజే దానిని శుభ్రపరిచి పరిశుద్ధత వైపు తిరిగి రావాలని కోరుచున్నాను. తృతీయ విషయం మూడో మాట ఆ ఎనిమిదో వచనంలో చెప్తున్నది ప్రభుత్వకు కొరంది వారు ప్రభుత్వాన్ని నిరాకరించుచున్నారు. ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేసేస్తున్నారు కొట్టివేస్తున్నారు తిరాకరిస్తున్నారు. భౌతలోకమానే ప్రభుత్వకు కొనకొరంది ఓవజ్ఞా కొరంది అనేక మంది ప్రభుత్వాన్ని తిరీకరించేస్తున్నారు. ఈశ్వరంగర ప్రభుత్వరే రోయవాపై మనుషమానికి ఇచ్చానాయి. చాలా మంది మానవులకు దేవుని యొక్క బిడ్డలకు దేవుని యొక్క ప్రభుత్వంలో ఉండడానికి ఇష్టం లేదు ఆశ లేదు. ప్రభుత్వం ఈశ్వరంగర అధికారకు లేకపోతే ప్రభుత్వం అని చెప్పితే దేవుని యొక్క అధికారం అని చెప్పుకోవచ్చు. ఈశ్వరంగర అధికారం ఇతరే రోహిబాపై మనుషమానికి ఇచ్చాను అంటే దేవుని యొక్క అధికారంలో ఉండడానికి మనుషులకు ఆశ లేదు ఇష్టం లేదు. ఇస్రాయల్ ప్రజల యొక్క జీవిత గమ్యములో యాత్రలో మనం దాన్ని చూడగలుగుచున్నాం. కిలోమీటర్ అంటే వారు నివసించే చోటు ఇంచుమించు 8 కిలోమీటర్ విస్తారము 8 కిలోమీటర్ దూరము సరిహద్దులో ప్రత్యక్ష గుడారానికి చుట్టూగా ఇస్రాయల్ ప్రజలు 8 కిలోమీటర్ అంచుమించులో నివసించుకుని లోకమానకు మన్నా మిలువో తాబిత్తర రోయవ లోకమానకు మాంసం మిలువో తాబిత్తర రోయవ లోకమానకు పాణి మిలువో తాబిత్తర రోయవ లోకకు ఆలోకం మిలువో తాబిత్తర రోయవ లోకమానకు ఈశ్వరంగర మహిమ దెక్కిపారింది. అలాగా ప్రత్యక్ష గుడారానికి చుట్టుముట్టుగా 8 కిలోమీటర్లు వెడల్పుగాను విస్తారముగాను దాన్ని పాలయమందును ఆ పాలయములో ఇస్రాయల్ ప్రజలు నివసించుకొని దేవుని యొక్క వశములో నుంచి మన్నాయు దేవుని వశములో నుంచి కావాల్సిన వెలుతురు దేవుని యొక్క వశములో నుంచి కావాల్సిన మేఘ కప్పదింపు అన్ని పొందుకునేటట్టుగా వారు ఉండేటట్టుగా మనం చూడగలుగుచున్నాం. ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ఆశీర్వాద కొరంది దానిని గుర్తించేస్తున్న మాట ఏంటంటే మీరు కానీ దేవుని ప్రభుత్వంలో లోబడి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్ సమితి కోరుతోంది బైబిల్ కూడా దానిని వర్ణించుకొని చెప్పేది ఒకసారి నాలుగో వచనం ఒకసారి చదవండి యూదా పత్రిక. దేవుడు యేసుక్రీస్తు వారినే వారేం చేస్తున్నారు విసర్జించేస్తున్నారు. ప్రభుత్వం ఈశ్వరంగరో ప్రభుత్వకు సేమనే ఒసీగార కొరంది అంటే యేసయ్య కుదిరే దేవుని యొక్క ప్రభుత్వాన్ని లేకపోతే యేసయ్య యొక్క పరిపాలన ప్రభుత్వాన్ని విసర్జించేస్తున్నారు. ఈ వాక్య రసడక ఆమెకు జోణ ఇచ్చింది ఈ వాక్యములో దానిని గుర్తింపు చేసుకొని చెప్పేది కోణ ప్రభుత్వం అని అధికారం అని అప్పుడు మన జాను ప్రభుత్వం అనగా ఏమిటో దాన్ని మనం తెలుసుకోవాలి. అధికార కోణం ప్రభుత్వం అనగా ఏమిటి అదే రోమ్య పత్రిక 13వ అధ్యాయం 1-3 రోమా పత్రిక 13వ అధ్యాయం 1-3 వరకు చూడండి. నిందా కొరువ లోకమానే నిజక్కు నిదో
ସେମାନେ କଣ କରିଛନ୍ତି ଦଣ୍ଡ ପାଉଛେ ଓଡ଼ିଆ ପ୍ରତ୍ୟେକ ଜଣ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ଶାସନକର୍ତ୍ତା ମାନଙ୍କର ବଶୀଭୂତ ହଉ କାରଣ ଅଧିକାର କେବଳ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଆସେ ଆଉ ସେ ଯେ ସମସ୍ତେ ଅଧିକାର ପ୍ରାପ୍ତ ଶାସନକର୍ତ୍ତା ଅଟନ୍ତି ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ଵାରା ନିଯୁକ୍ତ ଅତଏବ ସେ ଯେ ଅଧିକାର ପ୍ରତିରୋଧ କର ఎదిరించే వారిగా చూడగలుగుచున్న అంటే వ్యక్తిపరంగా దేవుని ఎదిరించేటట్టుగా మారిపోయినట్టుగా ఉంది నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ప్రతి మనిషి అధికారము కింద ప్రభుత్వం కింద ఉన్నాడు ఈ రోమ పత్రిక 13వ అధ్యాయం రోమా పత్రిక 13వ అధ్యాయము అధికార విషయం ప్రభుత్వ విషయం గురించి సంబంధించినట్టుగా రాయబడి ఉంది అధికార పోలే గవర్నమెంట్ అమ్మ మార్కు కొట్టే గవర్నమెంట్ కొట్టే అధికారం వచ్చి అంటే మనం నివసించిన దేశం పట్ల మన గవర్నమెంట్ మన ప్రభుత్వము గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం అవుచున్నది అధికార అధీన రోయబా కొత్త ఆ ప్రభుత్వం కింద గవర్నమెంట్ అన్న ప్రభుత్వం కింద మనం నివసించి ఉండాలి అలా కథ జన తార అధికారకు చాలా మంది గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వానికి లోబడడానికి ఇష్టం లేనట్టుగా క్రైస్తవులు తయారయ్యారు రెండవ అధికారం ఏమనగా పాలక మార్కు కొట్టే అధికారం సంఘ కాపరికి లేకపోతే సంఘాన్ని నడిపించుచిన పాస్టర్ గారికి సంఘం పట్ల ఒక ప్రభుత్వం ఉంది పాస్టర్ కు విశ్వాసమానే బొసిబూదారు అంటే ఆ సేవకునికి లేకపోతే పాస్టర్ గారికి సంఘము సంఘ బిడ్డలు ఏం చేయాలి అధికార వశముగా ఉండాలి మోసంగర విషయం అప్పుడు మన దేకుంది సే మోసార అధికార విషయం సేమనే సదా వేళే ప్రసన్న పోచారితి చాలా సార్లు మోషే యొక్క జీవితాన్ని చదివినప్పుడు మోషే యొక్క ప్రభుత్వానికి ప్రజలు ఏం చేసి వారు ప్రశ్నించేటట్టుగా మనం చదువుతున్నాం అహరంగర విషయమే దేకుంది అహరోని జీవితాన్ని చూడండి ఇస్రాయల్ ఒక మనకు అహరోన్ మాత్రం జాజకోకి అమేబి జాజక బోలి సేమన అహరోను ఒక్కడేనా యాజకుడు మేము కూడా యాజకులు అని చెప్పినట్టుగా మాటలు వచ్చింది అహరోనుకు పాయితివ అధికారకు సమాన ప్రతిద్రోహత కొరువప్ప చేష్ట అంటే వారు అహరోనికి ఇవ్వబడిన నాయకత్వాన్ని లేకపోతే ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేశారు వారు కూడా పొందుకోవడానికి ఆసక్తి చూపించుకున్నారు ఈసారి కొగిలే అప్పుడు దేవుడు చెప్పినది తొమ్మె గొట్టే కామ కొరందు మీరు ఒక పని చేసుకో తొమ్మర భారట్టి గోష్ఠి మానగర మధ్య మీ 12 గోత్రాల మధ్య మీరందరూ ఒక్కొక్క కర్రను తయారు లేకపోతే చెక్క కొని తీసుకురండి గొట్టే బాడీ దొరికి రాసివో తుమర గోత్ర నామ సటి లెక్కందు ఒక్కొక్క కర్రను ఏర్పరచుకొని తెచ్చి వాటి పైన మీ గోత్ర నామము లేకపోతే మీరు ఏ గోత్రానికి చెందిన వారో ఆ నామాన్ని దానిలో చెక్కి రాసుకోండి బారట్టి బాడీ దొరికి మోసాంగరండి కట్ట అలాగా 12 కర్ర ఏరుకొని తీసుకొచ్చి ఒక్కొక్క గోత్రానికి చెప్పున ఏం చేశారు మోషే దగ్గరికి తీసుకొచ్చింది అహరోను కొట్టేబడి దొరికినే అయిలే అలాగే అహరోను కూడా ఒక కర్ర తెచ్చుకున్నాడు ఆ కర్ర మీద అహరోను తాలూకా పేరు కూడా రాయబడ్డాది చెత్తబడ మోస కొగిలే బడి ము సమాగమన తమ్మురే రాత్రి రొక్కివో సొక్కాల ఉటికిరే ఆమె దెక్కివో కారర బడి మోసే ప్రజలకు ఏం చెప్పిరి అంటే ఈ కర్రని మనం ప్రత్యక్ష గుడారం లోపల పెట్టిన తర్వాత ఒక రాత్రి అంతా ప్రత్యక్ష గుడారంలో ఈ కర్రను వదిలేద్దాం ఏ కర్ర శిఖరించుకొని వస్తుందో ఆయనకే దేవుని యొక్క ప్రభుత్వం లభించినట్టుగా దక్కినట్టుగా రుజువు అయిపోతుంది అని ఒక నిర్ణయం వచ్చారు సకాల సేమరాశి ఉటికిరి దక్కి పొద్దు పొద్దునే లెగిచ్చి వచ్చి ప్రత్యక్ష గుడారం ముందుగా వచ్చారు బడి మాత్రం పుష్పిద ఏం జరిగిందో తెలుసా అహరోను ఒక కర్ర మాత్రము శిఖరించేటట్టుగా మార్పు చెందింది అలాగా దేవుడు అహరోనికి దేవుడు ఆ ప్రభుత్వాన్ని అధికారాన్ని తిరిగి ఇచ్చిరు అహరోనికి అలాగా అధికారాన్ని దేవుడు అహరోను పట్ల ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం ఒక ఆత్మీయ మర్మం నేను చెప్తాను జాగ్రత్త రాత్రి బిత్తరే ఈ ఒక్క
కర్ర ఒక రాత్రి ముగించే లోగా సేటా వచ్చి పుసిపిద ఎలా ఫలం అది శిఖరించి ఫలాన్ని కూడా ఇచ్చిందంటే ఆలోచించి చూడాలా మట్టి రేసే లాగి నోతిలా అది మట్టితో ఏ సాంగత్యము ఆ కర్రకుండీది కాదు మట్టిర తగర చెగర తారో చెగర జాయిన్ అంది అంటే దాని వేరు మట్టితో తాకలేదు ఏసే మట్టి తారో కొడు చేరాగుడికో మట్టిర నో జాయికి క్రింది పుష్పిద ఎలా కింది ఫలమైగోలా ఆలోచించి చూడాలి ఆ కర్ర మట్టితో ఏ సాంగత్యము రాకుండా మట్టిలో కలిసి వేరు తయారవ్వకుండా ఎలాగది ఫలం పుష్పితమై ఫలాన్ని సంపాదించింది సమితి అది రాత్రి అలాగే ఈ రోజు రాత్రి విషయో సుక్కివా కట్టపోరి బడిపోరి వచ్చు నీ జీవిత సమస్యలు కొన్ని ఎండిపోయిన కర్ర మాదిరిగా ఉన్నది కదా పుష్పిత ఎవరి బలి అనుకుంటున్నావు అది శిఖరించదు ఫలం ఇవ్వదు అది శిఖరించి బయటికి రాదు అనుకుంటున్నావే రాత్రి ఈశ్వరంగర సాన్నిధ్యరే శీశరంగర శక్తి ఉలైవా జగా కాసిలే తుమర జీవనకు బొతలి కరి పారంతి దాని ఒక విషయం తెలుసుకో నీవు దేవుని యొక్క సాన్నిధ్యతలోకి వచ్చేసే దేవుడు నివసించిన చోటికి నువ్వు గాని వచ్చేసే దేవుని యొక్క మహాశక్తి నీ మీదకి దిగితే ఎండిపోయిన వాటిని కూడా దేవుడు శిఖరింపజేసి ఫలాన్ని అర్పించుకోగలుగుతాడు 12 గంటలు ముగించే లోకల తుమర జీవనకు చేంజ్ కొని పారని దేవుడు మార్చొచ్చు తెలుసుకో ఆశీస పుష్పిద బాప దావుచుంది ఈ రోజు ఎండిపోయినది శిఖరించడానికి సమయమైంది ఫలా బాప దావుచుంది అది ఫలాన్ని అర్పిస్తారు ఈ సరగర శక్తి తా ఉపరే ఉలవుచుంది దేవుని యొక్క శక్తి ఆ కర్ర మీద పనిచేస్తుంది ఏ సమస్య ఉపర జీసుంగ నామరే ఏ తుమర శక్తి ఉలవ ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో ఎండిపోయేటట్టుగా ఉందో దాని మీద దేవుని యొక్క శక్తి దిగును మారిపోయినట్టుగా నీ జీవితం కూడా మారిపోద్ది తెలుసుకో కూర్చుంది ఏమే లోకమానే కూర్చుంది ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు జీవితం ఎండిపోయిందని చెప్తున్నారు చెప్తున్నారు కదా మనుషు మనుషులు ఎలాగా నిన్ను నానా మాట్లాడినప్పుడు ఒక విషయం ఆలోచించుకో జీవన చేంజ్ నీ జీవితం 12 గంటలు చాలు మార్చి మార్పు తెచ్చుకోవడానికి గొట్టె గచ్చ బలదవాపై టింబిరి గచ్చ బలదవాపై కమసకమ ఒక అంజూర్పు చెట్టు ఫలం పాయడానికి ఇంచుమించు 7-8 సంవత్సరాలు అవసరం ఒక కొబ్బరి చెట్టు ఫలించడానికి 7 సంవత్సరాలు పడుతుంది జోష్టి గొట్టె దిన రాత్రి విత్తరే ఫలం అంటే చూడండి అన్ని చెట్లు 7-8 సంవత్సరాలు పువ్వు కాయడానికి ఫలం ఇవ్వడానికి గాని ఒక్క రాత్రి ప్రత్యక్ష గుడారములో ఒక కర్ర పెట్టగా అది ఫలింప అది శిఖరించి ఫలం ఇచ్చిందంటే ఎంత మహాశక్తి వందనాలు చెప్పలే అధికారకు సేమాన కొనకొరుచుంది నిందా కొరుచుంది ఇస్రాయల్ ప్రజలు ఏం చేసిరి అధికారాన్ని ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేసి వారి ధృవీకరించి కొట్టివేసింది అధికార విషయం కోరికని మోహాయిలే అందుకే నేను చెప్పొచ్చినది అధికార విషయం ప్రభుత్వ విషయం గురించి చెప్పాలి విశ్వాసి మానే కూడా బొస్సు బుదవారు సేవకులకు విశ్వాసులు ఏం చేయాలి లోబడాలి అది ఒక ప్రభుత్వం ద్వితీయ విషయం సామి మానకు స్త్రీ మానే బొస్సు బుదవారు రెండోదిగా భార్యలారా మీ భర్తలకు మీరేం చేయాలి లోబడాలి ఈ కాలరే ఈ కాలములో ఇది కొద్ది కాలవాళ్ళ క్రమ తప్పిపోయింది బెస్సి పరివారకము దక్కుచుంది చాలా దైవిక కుటుంబాలు చూస్తున్నాను క్రైస్తవ కుటుంబం నేను దేవుని యొక్క బిడ్డల కుటుంబం గురించి చెప్తున్నా క్రిస్టియన్ లోక మానగర పరివారం విషయం క్రైస్తవుల కుటుంబాలు చూడండి సే గొర్రె సామి తార స్త్రీ ఆ ఇంటిలో ఒక్కొక్క ఇంటిలో భర్త భార్య పాత్రను తీసుకుంటున్నది భార్య భర్త పాత్రను తీసుకుంటున్నది తన స్త్రీ అక్క గొర్రె పురుషుడు అంటే ఆ ఇంటిలో భర్తగా భార్య మారిపోయింది ఉన్నారు అందరూ భార్య కైవా ప్రకారం సబు కమ కరువారు వచ్చింది ఆ ఇంటిలో జరిగే పద్ధతి ఏంటంటే భార్య భర్తగా
మారిపోయింది. పని పనులన్నీ చేసి ప్రభుత్వం చేస్తుంది. భర్తకి సిక్కిచ్చు రోల్ నైసటి. ఆ ఇంట్లో భర్తకి ఏ పని ఉండదు. భార్య దహా కొహంది తహా భర్త కొరువరు. భార్య చెప్పిందల్లా భర్త వినాల్సిన పద్ధతి. ఇది భార్య కొత్త భర్త సుడికి బొసి బుదాబర్. అంటే భార్య మార్త భర్త విని ఏం చేసుకోవాలి? విధేయత చూపించాలి. ఇలా కానీ కుటుంబాలకి కుటుంబాల్లో ఉంటే ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి. బైబిల్ కోహుచంది చెప్పే ప్రభుత్వం భర్త అయినా ప్రభుత్వాన్ని దేవుడు నీకు ఇచ్చినది దానిని నువ్వు ఆదరించకపోతే దేవుడిని ఎదుర్కొనేటట్టు ఉంది. నీ జీవితములు తుమే నిజక్క నిజ దంట భోగ కొరివకు మరి. అంటే నీవే నీవే వ్యక్తిపరంగా ప్రభుత్వం అన్న భర్తని లోబడకుండా నువ్వు ఏం చేసుకున్నావు? నీ తల మీదకి దండము శిక్షా విధిని తెచ్చుకుంటున్నావు. భర్త భార్య మా భర్త కొత్త భార్య శునివారిచ్చి బొసిబూదావారి. భర్త ఒక మాటని భార్య వినాలి, దానిని ఏం చేయాలి? ప్రభుత్వముగా అంగీకరించి లోబడాలి. యొక్క గొర్రె అధికారం భర్తే ఇంటికి ప్రభుత్వం అవుతున్నది, అధికారం అవుతున్నది. ఇది నేను చెప్పే మాట కాదు, ఆదాముకి సిమిది కోహలే. దేవుడు ఆదాముతో అట్లనే చెప్పి ఉన్నారు. స్త్రీకి గొల్ల తుమ్మ భర్త తుమ్మకు కొడుకరు పరివాళన కొరు. హవ్వతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ భర్త అయిన ఆదాము నిన్ను నీ పైన ప్రభుత్వం చేసి ఏలబడతాడు. తృతీయ విషయం మూడోదిగా బాప మానంగర కొత్త పిల్ల మనసుని భారత తండ్రి యొక్క మాట పిల్లలు ఏం చెయ్యాలి? వినాలి, లోబడాలి. తుమకెత్త బోడో జ్ఞాని ఎలేవి కెత్త టొంగ దొరికి అణివ వ్యక్తి ఎలేవి తుమర బాప ఒసిక్కిన లోగ ఎలేవి బాపార కొత్త తుమ కొడుకుని వరచి ఈ సుడికిని తుమ బొసిబూదా వరచి. పిల్లలారా, నువ్వు ఎంత చదువు చదవండొచ్చు, ఎంత డబ్బు సంపాదించొచ్చు, ఎంత హోదా ఉండొచ్చు, కానీ చదువు లేని నీకు నాన్న గాని ఉంటే ఆయన మాటకు నువ్వేం చేయకూడదు, కొట్టివేయకూడదు, ఆయన ప్రభుత్వానికి లోబడాలి. నీవు ఈ కాలరే పిల్లమారే బాపార కొత్త సుడు. ఈ కాలములో పిల్లలు నాన్న మాట వినలేని పరిస్థితిలో వారు ఎదిరించుచున్నారు. తండ్రి మోన ఇచ్చారు జీవన దామన కొరుచుంది. వారికి నచ్చినట్టుగా తోచినట్టుగా జీవిస్తున్నారు. బైబిల్ కోహుచుంది. బైబిల్ చెప్పేది బాపార కొత్త నో సునిలే తండ్రి మాటను వినకపోతే తుమర చొక్కి డామర కవ్వమనే ఖాయిబోబుడి. నీ కళ్ళులను కాకులొచ్చి తినేస్తాయని అదే హిందోపదేశాలు కదా. సామెతల గ్రంథంలో రాసుంది బాపార కొత్త నో సుడివా లోక మారుకు పొత్తర మారి మారికి మొరైవారొచ్చి బోలి వ్యవస్థలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? తండ్రి మాటను ధిక్కరించిన వాడు, తండ్రి మాటను కొట్టేసేవాడు, తండ్రి మాటను అనుసరించలేవని వాడు ఏం చెయ్యాలి? రాళ్లతో కొట్టి చంపేయాల. అలాగే నాన్నకు ప్రభుత్వం కింద దేవుడు చూపించున్నారు. ప్రభుత్వానికి పిల్లలు లోబడాలి. ఎపిసి పుస్తకం 6వ అధ్యాయం ఎపిసి పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. మొదటి 2 వచనాలు చదవండి. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రెండు మాటలు అక్కడ చెప్పుచున్నది. కొత్త సునిలే తల్లిదండ్రుల ఒక మాట వింటే తమకు మంగళము, నీకు మేలు లభిస్తుంది. ద్వితీయ కొత్త రెండో మాట తమకు దీర్ఘాయువు, నీ ఆయుష్ పెరిగిద్ది. ఉన్నారా? బాప మార కొత్త సుడివారు వచ్చి తల్లిదండ్రుల ఒక మాట వినాలి. ఈ కాల రికార్డు వచ్చి బాప మానే మామనే టీకే ఒడవచ్చి. ఈ కాలములున్న తండ్రి తల్లులు కొద్దిగా తేడాగా ప్రవర్తిస్తున్నారు. కే బెస్ట్ టొంగ దెబ్బ షెట్టికి ప్రేమ పడదు. ఏ కొడుకో కూతురు ఎక్కువ డబ్బు ఇస్తారో
వారి పట్ల మనసు తిరిగిపోద్ది. ఆయన సభకెల కొత్త ఆయన పక్షాన్ని మాట్లాడతారు. ఆయన కొత్త అని సరే చాలి. డబ్బు ఎవరు తెస్తున్నారో ఆయనే గొప్ప. పౌసా దయ నోతిలే సహజ కోరినోతిలు తెగవ తక్కువ పాంచి వేసే మూల్యం. అంటే డబ్బిచ్చి సహకారం చెయ్యకపోతే ఇద్దరు కొడుకు మధ్య భేదాలు చూపిస్తారు. పిల్లల మధ్య భేదాలు. తమకు వచ్చి దూటా చొక్కి వచ్చి దూటా చొక్కి సమాన్ చొక్కి. రెండు కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు, రెండు ఒకేలాగా నిన్ను చూపిస్తున్నది. తమకు గెత్తలు పిల్లమాన పిల్లమాన సబు సమాన్. ఎన్ని పిల్లలు నీకున్నారో అందరినీ ఒకే రీతిగా ప్రేమించు. వైసా దేవాలోక నో దేవాలోకకు ప్రేమ కొరు. డబ్బిచ్చిన వాడైనా ఇవ్వని వాడనైనా ఇద్దరిని ఒకేలా ప్రేమించు. సెమిది ఆమె కొరువోనాయి. అలా దేవుని బిడ్డలు చెయ్యట్లే. కాకు తారపోతారు జీవ. ఎవరు ఎక్కువ డబ్బు ఇచ్చారు ఆయనే ఎక్కువ పొగిడి పొగిడి నానా మాటలు చెప్తారు. సెమిది కొయికి తుమే గోలే తుమే దండ పాయి. అలా గాని చేసి వెళ్తే నువ్వు శిక్షావిధి పొందుతావు. తుమర పిల్ల మార్కు సమాన ప్రేమ కొరు. నీకెంత మంది పిల్లలు ఉన్నారో అందరికి ఒకే రీతిగా ప్రేమ. క్రైస్తవ కుటుంబం గురించి క్రిస్టియన్ పరివారం విసరకో. నేను క్రైస్తవ కుటుంబం గురించి క్రిస్టియన్ పిల్ల మార్గర మధ్య క్రైస్తవ పిల్లల మధ్య పిల్ల మార్కు సమాన ప్రేమ కొరదు. బాపమ్మ తల్లి తండ్రులు పిల్లలకు ఒకే రీతిగా ప్రేమించాలా? చెప్పట్లే. ఏమంది నైతో అది కల్లి? ఈ రోజుల్లో అలా లేదు కదా కుటుంబాల్లో. కాక కొడుకు బెసి కాక ప్రేమ కొరచో సేలకు కొడుకు బెసి దబో. ఎక్కువ ఎవరికి ప్రేమిస్తారో వాటా రాసిచ్చినప్పుడు ఆయనకే ఎక్కువ వాటా రాసి ఇచ్చారు. 99% క్రిస్టియన్ పరివార శాతకం. 99% వాటా రాసిచ్చినప్పుడు ప్రేమ ఎవడికి ఎక్కువ వాడికే వాటా అంత సకము. హల్లెలూయా చెప్పట్లే. తమే కొట్ట ఉత్తమ బాపా మా నాయ్. అలా చేస్తే నువ్వు ఒక మంచి తండ్రిగా తల్లిగా జీవించలేవు, పాత్ర పోషించలేవు. ముఖపెక్క కొరివట్ట పాప బోలి మోర బైబిల్ కో. బైబిల్ చెప్పించినది ముఖాన్ని చూపించుకొని ముఖపక్షాన్ని చూపిస్తే అది పాపము అని చెప్తున్నది. చెప్పిపాయి అంతే గురించే. పిల్లమానకు సమాన ప్రేమ కొరందు. పిల్లలకు ఒకే రీతిగా ప్రేమించడం నేర్చుకోండి. అంటే ప్రభుత్వకు సమాన కొనకొరుచుంది. అలాగా తల్లి ప్రతిరోధ కొరంది. తల్లి తండ్రులు పిల్లలకు ఏమవుతున్నది? ప్రభుత్వం అవుతున్నది. ఆ ప్రభుత్వానికి లోబడాలి. అమేమే ప్రభుత్వకు ప్రభుంగర ప్రభుత్వకు కొనవారి వారి బస్సు. అందుకే ఇవన్నీ నేను చెప్పొచ్చినది ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు అన్నిటికి మనం లోబడాలి దేవుని బిడ్డలుగా. ఆజికల్లి విశ్వాసి మాన కొనకొరు ప్రభుత్వం పాస్టర్కి మన బస్సు పోదావా. ఈ కాలంలో విశ్వాసులు ఎలా తయారంటే అయ్యారంటే ప్రభుత్వానికి లోబడరు, పాస్టర్ గారికి లోబడరు, భర్తకి లోబడరు. ఇది కొనకొరుంది గొట్టె గొట్టె పక్కి వచ్చి ఒక పక్షి ఉంది సబ్బు గచ్చర జాయకిరి కొనకూడదు. ఏంది మారిపో ప్రతి చెట్లకి వెళ్ళి అది కన్నం కొడుతుంది. పక్షులలో చూసారా లేదా? ప్రతి గచ్చకు జాయకిని కొనకొరది. ఆ పక్షికి తాలూకా ప్రత్యేకత తెలుసా? ప్రతి చెట్లోకి వెళ్ళి కన్నం చేస్తుంది. కొనపై గచ్చ బోల వచ్చి బోలిసే పరికా కోరుచు. అది ఎందుకు అలా కన్నం చేస్తుంది అంటే ఏ చెట్టు మంచిది అని తోల్చుకోవడానికి కన్నం చేస్తుంది. ఇలాగే విశ్వాసులు కూడా తయారయ్యారు. ఓ మండలి బోల వచ్చి మళ్ళీ సాబు మండలి పరికా కొని దావచ్చు. దానికి మన సంఘానికి వెళ్లకుండా వేరే ఊర్లో ఉన్న సంఘాలకు అన్నిటికి వెళ్ళి ఏది మంచిది ఏది మంచిది అని కొట్టుకుంటారు. అప్పుడు మన కొడుకు వచ్చి అలాంటప్పుడు మీరేం చెయ్యాలా? తుమే కట్ట ప్రార్థన కొరదు. అలాంటి వారు గాని సంఘములో ఉంటే వారి కొరకు ప్రార్థన చెయ్యాలా? ప్రైజలో హల్లెలూయా. ప్రభుత్వకు సేవన కొనకొరుతుంది, ప్రతిదా కొరుంది. వారు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని విరోధిస్తున్నారు అని చారి విషయం ఆట పొందరే. యూదా పత్రిక 8:8 వచనానికి రండి. అని చారి విషయం దక్కుందు. నాలుగో విషయం చెప్తున్నది అలౌకిక శక్తి మానం. యూదా పత్రిక 8:8 మహాత్ములు మహాత్మ ఈశ్వర్ రంగర గౌరవ శమన నిందా కొరంది.
మహాత్ములను మహిమలను దూషించుచున్నారు. ఈశ్వరంకర మహిమకు సమాన కొన కొరది నింద కొరది దేవుని యొక్క మహత్వని మహిమను వారు దూషించుచున్నారు. తన పట్టిరే విభిన్న ప్రకార కొత్త కొంది అంటే వారి పెదవులో చాలా రకంగా మాట్లాడుతున్నారు. చాలా మంది నాలిక బాగోలేదు. తీన్ ఇంచు తిబు జిహా మూడు ఇంచీలు ఉంటది నాలిక కింద చో పుట్టు తిబా మనసుకు మారిపారు. కానీ ఆరు అడుగులున్న మనిషిని చంపేద్ది. అర్థమైందా? మూడు మూడు ఇంచి ఉన్న నాలిక ఆరు అడుగులున్న మనిషిని చంపేద్ది. నేను చెప్పింది అర్థం కాలేదేమో. దేవుడి నాలికలు ఎలాగుంచారు? బాప్టిస్ట్ దందకు బిత్తరే గొడ బాడదేకి రొక్కదే. 32 పల్లల్ని కలిపేసి గోడ కట్టేసి పైన కిందన అదుపు పెట్టేసుకొని ఉంచారు. రెండోది దుద్దిర కొనుకొని పట్టి రెండోదిగా దేవుడు ఏం చేశారు? రెండు పెదవులు ఇచ్చారు, దానిని కంచిగా కాపలా పెట్టేశారు. ఫస్ట్ జియా ద్వారా బాడదేచి అంటే నాలికకు రెండేసి కంచులు, ఒకటి పల్లతో ఉన్న కంచి దుద్దిరే మన ముక్కోబాడు. అదే రీతిగా రెండోదిగా పెదవులు ఒక కంచి, రెండు కంచి నాలికకు కింద చేసే లోక సెట్టి రోయిపోనాయి. కానీ ఆ నాలిక రెండు కంచెల లోపల సెట్టి రోయిపోనాయి. నాలిక రెండు కంచెల లోపల ఉండడానికి ప్రయత్నం చూపించదు. అప్పుడు మారంగర జీవనకి దేకలే జొనా పొడి. మీ అందరి జీవితంలో ఉన్న నాలికను ఒకసారి పరీక్షిస్తే అర్థమవుద్ది. తుమ పైప్ పక్కన గొల్లె తుమరో జిగా కిమిది వచ్చి మరి దాని కొలై దగ్గరికి వెళ్ళేటప్పుడు కొందరి నాలిక ఎంత మంచిదో అర్థమవుతుంది. హల్లెలూయా చెప్పట్లే. నీళ్ళు పట్టుకున్న కొలై దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క నాలిక ఎలాంటిదో తెలిసిపోద్ది. వారి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మెడ చుట్టూ 100 నాలికలు ఉన్నట్టుగానే కొలై దగ్గర మాట్లాడతారు. లేదు వందనాలు లేదు. కొత్త భయమని ఎలా మాట్లాడుకోవాలో అన్నది కూడా సహోదర సహోదరికి తెలియట్లేదు. మరి జీహా ఈశ్వరంగర ప్రశంస కొరవ జిన్స నాలిక అన్నది దేవుని స్తుతించగలిగిన ఒక వస్తువు అవుతుంది. ఈడ గురించి విశ్వరే జాకోబు కొనుకోండి బోలి తుమ్మదేకో. నాలిక గురించి యాకోబు ఏం చెప్తున్నాడో ఒకసారి శోధించుదాం. యాకోబు పత్రిక కసందు యాకోబు పత్రికలోకి రండి. అని చోపదప్పుడు తీనిరా చోపదే. మూడో అధ్యాయము 6వ వచనం చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. బస్ చాలు 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 చాలు. నాలిక అగ్ని అయి హలో చాలు చాలు చాలు. నాలిక కోణం నాలుగు ఏంటిది? జిగా కోణం అగ్ని అగ్ని. ఈ అగ్ని ఉప్పరే ఈ నాలుగు ఉప్పరే ఈశ్వరంధర పవిత్రాత్మర శక్తి ఉలై తంద. ఈ నాలికలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి దిగితే ఏరియా పూరా కోణ కొరిపారింది. ఆ ఏరియా అంతా ఏం చెయ్యొచ్చు? ధ్వంస కొరిపారింది, కాల్చొచ్చు. హిందు ఇటు లెక్క చేసి జిగా కొట్టి కోణం వచ్చి అగ్ని పర్యాక. బైబిల్ చెప్తున్నది నాలిక ఒక అగ్గి వంటిది. సేడకెత్తంట పొరివారికి జోడొచ్చిలే. కొన్ని కుటుంబాలని కాల్చేస్తుంది, జోడైచ్చింది. బోత్ పొరివారికి జోడైచ్చింది. చాలా కుటుంబాలని కాల్చేస్తుంది. బోత్ మొంటలకి దూయి బాగా కొరచు. చాలా సంఘాలని రెండు మొక్కలుగా ఇచ్చేస్తుంది. బోత్ పాస్టర్ మార్కు హత్య కొరదే. చాలా మంది సేవకులను నాలిక చంపేస్తుంది. హలో తుమర జిగా కొట్టే అగ్ని సమాన్. యాకోబు చెప్తున్నది నీ నాలిక అగ్గి వంటిది. వందనాలు చెప్పట్లే. పాంచి పద పడదు. ఇప్పుడు 5వ వచనం చదవండి. యాకోబు పత్రిక 3:5.
బస్ నాలుక జిజిగా కొట్టే చిన్న కుత్రో అవయోగాలు నాలుక ఒక చిన్న అవయము కింద కోణ కరువో నీయా జోడైపారు కానీ అదేం చేస్తుంది అగ్గి ముట్టిస్తుంది పాంచ పద పడంతో పోరా ఐదో వచనం పూర్తి చదవండి బస్ బస్ బహుగా బహుగా కొనుకోలేమ్మా బహుగా గర్వ కొత్త కోహంది బహుగా గర్వముతో మాట్లాడింది సొల్లకినాయి వినరా నాలుక గురించి ఈ జీవా గురించి ఎప్పుడు మన బాగా మనుషుడు నాలుక గురించి బాగా వినాలా ఎల్లే మూత్ కొట్ట విశ్వాసికి సైత కొత్త ఎలే నేను ఒక విశ్వాసితో మాట్లాడాను కొత్త ఎలా సమయం తంగర పక్కన తంగర బొడబాయి వచ్చి ఆయన పక్కన ఆయన పెద్దనై ఉన్నాడు సే బెసి ధనియలోకనై ఆయన చాలా ధనవంతుడు కాడు కింద దూరం కొట్టే బంధు వచ్చి దాని ఆయనకి దూరముగా ఒక బంధువు ఉన్నాడు సే బోడో ధనియో ఆయన చాలా ధనవంతుడు సే సదావేళ తంగర నాం కోయికిని బులువు ఎల్లప్పుడూ ఈ సహోదరుడు సొంత సహోదరుడి గురించి చెప్పడు పరాయి సహోదరుడి గురించి గొప్పతనం చెప్పుకొని తిరుగుతాడు డబ్బు ఉంది కాబట్టి హలో ఉన్నారా సమసమోర సంగ్ర వచ్చందుకి బోలిము బాబు చే అందరూ నాతో ఉన్నారని చెప్తున్నా అనుకుంటున్నాను అమర పరివార బొడబోలి కోందు అరే నీ కుటుంబం గొప్పదని నువ్వు చెప్పుకో బయట బార లోకమార బొడబోల సొమ్ము ఉంటే డబ్బు ఉంటే గొప్పదని చెప్పుకొని తిరగడం కాదు నీ కుటుంబం గొప్పదని చెప్పుకొని తిరుగు గర్వర కొత్త కలుగు వారి గర్వముతో డబ్బు ఉండబట్టి చెప్తారు పరివార కీయ బోలి జాణిచ్చు నా కుటుంబం ఏదో నీకు తెలుసా ముత్త కెత్త డబ్బు వచ్చి పొలసాచ్చి మరి తుమ్మ జాణిచ్చు డబ్బు ఉంది నీకు తెలుసా నువ్వు కెత్త జ్ఞాని బోలి తుమ్మ జాణి చదవండి చోపద పడదు ఇప్పుడు ఆరో వచనాన్ని చదవండి అంగ సమూహకు కొడుకు అధర్మ కొరంది అవయవాలన్నింటినీ ఏం చేస్తుంది అపవిత్రం అపవిత్రతలోకి నడిపించేది జీగా కోణ కొరంది నాలుక ఏం చేస్తుంది ప్రతి వ్యక్తి శరీర అపవిత్ర కొరంది ప్రతి శరీరమునను అవయవాలన్నింటిని అపవిత్ర పరిచేస్తుంది కొత్త వార్త ద్వారా ఎలాగా మాటల ద్వారా తమ జాణిచకి భౌణి సహోదరి తెలుసా ఈ నిజం సేటా సే భౌణి కిమిటిక కొరాపులోక పోలు తూచు ఆ సహోదరి ఎంత చెడ్డది నీకు తెలుసా కిచ్చిదాడినాయి ఏం తెలీదు కింద తార విరుద్ధర కోయికిని తక్కువ కోణ కొరుచుంది ఒక పరాయి స్త్రీ గురించి తప్పుగా చెప్పి ఆమెను ఏం చేసేస్తున్నారు నష్ట కొరుచుంది నాలుక ద్వారా నాశనం చేసేస్తున్నారు ఈ కాలు రేడా ఓడి ఆయిచుంది ఈ కాలంలో ఇలాంటి పని ఎక్కువైపోయింది అలా తుమ్మ నో చాణికి కొట్టే విషయం కొయ్యబోనాయి మీకు తెలియనిది ఒక విషయం ఎవరికి చెప్పకూడదు ఇస్రాయిల్ మహాజాజకు ఇస్రాయిల్ లో ఉన్న యాజకుడు కొట్టే మనసుకు కుష్టి అస్సిగోలే ఒక మనిషిలో కుష్ఠ వ్యాధి వస్తే షే జాజక జాయికి పరీక్ష కొరవాలి అన్యులకు చంపొద్దు వారి అందరి కాలంలో తొక్కు లేకపోతే చెత్త అంటుండేది కథో తంగర గుడర తిలా సమర జీసు కోయిన అంది బొరం పాణి అణకిరి తగ్గర పాత దొంగిలే అంటే వారి కాలంలో బురద అంటింది
ఉంది కాబట్టి యేసయ్య చూసి చెప్పకుండానే చూచి కడిగేశారు. తుమా విషయమిది కొరందు. మీరు కూడా అలాగే చేయాలి. మరి అక్కపక్క లోగ మానగరు భూలు అప్పన మరి నిజ నిజ పాడి రే దొయితా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క తప్పులను నీళ్లతో కడిగేసుకో. తుమ కొయికిరి బులోనాయి. అది చెప్పుకొని అగ్గి ముట్టించదు. సేమిది కొలే తుమ దంటర పాత్ర. అలా చెప్పుకు తిరిగి అగ్గి ముట్టించేస్తే నీ మీద శిక్ష విధి పడితే. అవరు యాకోబు కూచుంది. మళ్ళీ యాకోబు చెప్తున్నది. ఆ చోపదరే. మూడో అధ్యాయం జీవిత చక్రకు నియాజలంది. జీవిత చక్రాన్ని అగ్గి కాల్చేస్తుంది నాలిక. జీవిత చక్రాన్ని కాల్చేస్తుంది మనుషులను కాల్చేస్తుంది నాలిక. ఇప్పుడు ఎనిమిదో వచనం చదవండి. నాలికను జియా కొనుకొరునాంది. నాలికను ఏం చేయలేకపోతున్నారు. సాధనం అధీనములో పెట్టుకోలేకపోతున్నారు. ప్రతి మనసు ప్రతి మనిషి తంగరుస్తే జియాకు అధీన రొక్కిపారినాయి. వారి నాలుకలను ఏం చేయట్లే. వారి సోస్యములు వారి అధీనములు ఉంచలేకపోతున్నారు. చెత్త పైసా బెస్సి అయ్యాయి. అందుకే నాలుగుతో పన్నులు బోలు జరిగేస్తున్నాయి. అంటే మన మురుగల మరో ప్రధానమంత్రి అయితే ఇందిరాగాంధీ కొనుకోలే. చనిపోయిన మన ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారు తెలుసా. ముఖబంధు కర కామకరు. నోరు ముయించుకో పని చా బాగా చేసుకో. అమే ఉల్టా మనం అందరం తిరిగి పట్టి కులుచి కామకం. చాలా మాట్లాడేస్తాం పని మాత్రం అసలు ఉండదు. హలే లేదు కమ్ముకోరు. అందుకే దేవుని బిడ్డలారా మాట్లాడేది కొద్దిగా తగ్గించండి. గరగర గరగర సభా సర్వ సర్వదే ఇంది మాట కొత్త ఇక్కడ బులువనాయి. 24 గంటలు మాట్లాడుకొని తిరగొద్దు. బందుకోరు మాటలు తగ్గించండి. జీసుకు ప్రశంస కోరు. దేవునికి మహింపరచండి. ఈశ్వరుకు గౌరవానంద కోరు. దేవుని యొక్క నామాన్ని గణపరచుకోండి నాలుక ద్వారా. సెమిది తమరి జీవాకు తమే సురక్షిత రొక్కో. అలాగ నీ నాలుకలను వశములో ఉంచుకో. ఇదో దేశ కోడు కూర్చుంది బలుతున్నది. సామెతలు ఏం చెప్తున్నది చూడండి. అరే చో అధ్యాయం 6వ అధ్యాయము ద్విపద పడుతుంది. 2వ వచనం సామెతలు 6:2. నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. ఇప్పుడు అర్థమైందా? ఏమైనా అర్థమైందా? ఓడియారే పొడ 2:6:2. తుమర ముగ్గురు వాక్య ద్వారా తుమర బాందరే పొడి జాయచు. దేఖలేనా అర్థమైందా? చదివిన వాక్యం నాలుక ద్వారా చిక్కుల్లో పడుతున్నాం. లేవి కథ జన భుజి పరినంది. అయినా చాలా మందికి అర్థం కావట్లే. అప్పుడు మానగర కొత్త వార్త ద్వారా అప్పుడు మానే బొందరే పొడి చేయించి. నీ నాలిక మాటల ద్వారానే నువ్వు చిక్కుల్లో పడిపోయేది, బంధకంలో పడిపోయేది. ఉపదేశక దేకుంది ప్రసంగి. ఇంకా ప్రసంగి గ్రంథంలో చూడండి 5వ అధ్యాయం వస్తుంది. ప్రసంగి 5వ అధ్యాయం ఉపదేశక 5వ అధ్యాయం ప్రసంగి 5వ అధ్యాయం తర 5వ చోపద పడుతుంది. 5:6 చదవండి. ప్రసంగి 5 నీవు మృక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కుకొనుకుండుటే మేలు. దేహమును శిక్షకు లోపడినంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగిన నీ దూత ఎదుట చెప్పకుము. అమ్మా స్పీడ్ చేయాలంటే మెల్ల మెల్లకి స్లో స్లో వెళ్ళమ్మా. ఆరామాక్యం మెల్ల మెల్ల చదవండి. చెల్లింపకుండుట ఆరామాక్యం 6వ వచనం చదివితే చాలు. చో వాక్యం చదవ రవేక. చెప్పకము తుమరో జిహా
తుమర శరీరకు పాప దొరి రకంది నీ నాలిక నీ శరీరం నీ శరీరాన్ని పాపములో పట్టేస్తున్నది నా బైబిల్ లో ఓడియారేషన్ ది కోచి మా భాషలో ఉన్న బైబిల్ అలా చెప్పుచున్నది ఆ తొలిగినట్టికే వేరే వచ్చి బోలి బాగుచ్చిము తెలుగులో కొద్దిగా వేరేగా ఉన్నది అప్పుడంగా కొత్త వార్త ద్వారా మీ మాటల ద్వారా అప్పుడన శరీరకు పాపో అని పారింది మీ సొంత శరీరంలోకి పాపం తెచ్చుకోవచ్చు అదే ప్రసంగి మన ఉపదేశక మన హితోపదేశక ఉచ్చంది అదే సామెతలు కూడా చెప్పేది తుమ కొయబ కొత్త ద్వారా తుమ బంధింపబడతది తుమ బంధనరితో నీవు చెప్పిన మాటల ద్వారా నువ్వు బంధకంలో పడుతున్నావు ఆమె కొయబ ద్వారా ఆమె బంధి ఆమె బంధనరితాయి అంటే నీ మాటలే నిన్ను చిక్కుల్లో పెట్టేస్తుంది తుమ కొడ కొవుచు నువ్వేం మాట్లాడుతున్నావు मोर जीवन चाल मंदिर ना जीवित बागुपड़ाई मोर स्वामी बोल हम मोर बंधन और मुक्ति हम बोली तुम बारंबार कहले से कहवाटा सबल हम ना भारत मारता ना कुरुब कुटुंब मारी ना कन्नी बागौदी बागौदन चपते अलागे जरिगी విశ్వాసీ మానకు మో పోచారులకి ఏమిది వచ్చి ఏ బాబు వలి పోచారులే కొంతమంది సంఘస్తులకు నేను అడుగుతుంటాను అయ్యా కుటుంబం ఎలాగుంది అయ్యాగ్యా హజకలి పోంజి బాపై బెసి కష్టం అయ్యగారు ఈ రోజుల్లో బతకడం చాలా కష్టమై గారు కరోనా బొడిగోలాని ఆవిడ కోణ కొరువారు వచ్చి పోలి మూ జోనాయి కరోనా పెరిగిపోయింది అయ్య గారు ఎలా బతకాలో కూడా నాకు అర్థం కావట్లే సునామీ ప్రవక్త పక్కకు అసలే సునామీ ప్రవక్త దగ్గరికి వచ్చింది రాజాంగర బౌళి పుస్తకరే కోచి రాజుల గ్రంథంలో నుంచి నేను చెప్తున్నా దుది రాజా చారి అధ్యాయ కొత్త కోచి రెండో రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయంలో చెప్తున్నా అందర పూవ మోరిగలే తన కుమారుడు చనిపోయాడు మోరిగల పోరే ఏ భవిష్యత్తు వక్త కోటి సోయిచ్చుంది సే గోది కణికిరి సే చువాకు సోయిపోడు సోయివాకు దయకిరి సే గొలే ఆమె ఏం చేసిందంటే ప్రవక్త పడుకున్న ఇంట్లో ఈ చనిపోయిన కొడుకుని పడుకోబెట్టేసిలిపోయింది సే జాజక కోటి వచ్చింది చెట్టుకి జావుచుంది ఆమె ఏం చేసిందంటే ప్రవక్త ఎక్కడ ఉన్నాడో వేతికి అక్కడికి వెళ్ళింది చెట్టి దూరమే సే దేకిలే భవిష్యత్తు వక్త దూరమునగా దూరముగా వచ్చుచున్న ప్రవక్తని ఆమె చూచింది చతవాళస ప్రవక్త సే భవిష్యత్తు వక్త ప్రశ్న పదల మాకేమిది వచ్చి బొలొచ్చికి బోలి పద ఆ ప్రవక్త ఆమెని చూచి అడిగారు అమ్మా అంతా బానే ఉందా అంత క్షేమమేనా అడిగారు శతవలసే మా కోయిలే ముబ్బల్లర్ వచ్చాయగ్యా అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా అంత క్షేమముగానే ఉందయ్యా ఏ కొత్త తుముకు పోచారి తందా అదే ప్రశ్న నీకు అడిగితే తుమ కోణ కోయవు నీవేం జవాబు చెప్తావు కోణ కోయవి జోడి అగ్యా అయ్యారు ఏం చెప్పాలా మోర పిల్ల మోరిగోనాడి నా బాబు చనిపోయాడయ్యా కోణ కోరివి నేనేం చేస్తాను ఎమిది చాతిరే మారికిరి కాందివు ఇలా రొమ్ము కొట్టుకొని నాలికతో మాట్లాడతారు సే భౌని కోణ కోగిలే కానీ ఆ తల్లి ఏం చేసింది ఎత్తే బోడో సమస్య మరణ తంగర పరివార గొట్టివే సమేరే సే కోచి ము బోలరొచ్చి బోలి ఆమె కుటుంబంలో కొడుకు చచ్చిపోయిన పరిస్థితిలో అంత క్షేమమేనా అని అడిగినప్పుడు అంత క్షేమమే అని నాలుగుతో జవాబు చెప్పింది చతిపై తారొప్పుకోవాల జీవిత ప్రాప్త అందుకే ఏం జరిగింది ఆమె నాలుగుతో చెప్పిన మాటే క్షేమాన్ని రప్పించింది ఈ రాత్రి ఈశ్వర వాక్య ప్రచార రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు అప్పుడు ఎనిమిది కొత్త గుడికి చడిదేందు దయచేసి ఇలాంటి మాటలు పలకొద్దు కొత్త నోక ఉంది అవసరం కాని చిక్కులు తెచ్చుకోవద్దు సమస్య కొత్త నోక విశ్వాస అసంభవక సంభవ కొని జరగలేని వాటిని జరిపించి చూపించగలుగుతాడు దేవుడు
మొక్కవేట బుజిపర్ నాంది బోలిక నేను చెప్పొచ్చింది అర్థం కాలేదు. అబ్రహాము కొరకు ఈశ్వరంగా ఈశ్వర వస్తుంది. అబ్రహాం ఇంటికి దేవదూత దేవుడు వచ్చారు. అబ్రహాము సారాకు కోహిలే సారీ సారాకు ఈశ్వర కోహిలే సారాతో దేవుడు మాట్లాడి చెప్పాడు. అసంత వర్ష తుముకు కూడా చువా మిలివ బోలి వచ్చే సంవత్సరం నీ ఒడిలో ఒక సంతానం ఉంటుందని అప్పుడు సతవలసే కొత్త సునికి సారా కొనుకోలే. అప్పుడు ఆ మాట వినిన వెంటనే సారా ఏం చేసింది? మనసులో కాదు కింద పడి నవ్వింది. అది ఏం నవ్వో తెలియదు కానీ కింద పడి దొరిలేసి మరి నవ్వేసింది. ఇద్దరికి కూడా దొరిలేసినంత ఆనందం వచ్చింది. వారు నవ్వుతున్నారు. ఈశ్వర కొహుచ్చింది అసంత వర్ష చుబాబిలు. దేవుడు చెప్పే మాట వచ్చే సంవత్సరం నీ దగ్గర ఒక కొడుకు ఉంటాడు. సంతానం ఉంటాడు. ఎవరికి శరీరం దగ్గర సేమనే హోసొచ్చింది. వారి సొంత శరీరం చూసుకొని కొట్లాడుకొని నేల మీద పారేసిపోయి నవ్వేశారు. కోపిలా మిల్లతకు ఎలాంటి సంతానం దొరికింది? ఆ పూర నాటికగో ఆ కొడుకు పేరు ఒకసారి చెప్పండి. చెప్పండి చెప్పండి. ఇసహాక్ అన్న పదం అర్థం ఇసహాక్ అన్న పదానికి అర్థం చెప్పండి. అయ్యో ఇసాకరు ఆ నామర అర్థం ఇసాక అన్న పదానికి అర్థము వస్తువాట నవ్వు అర్థమవుతుంది. ఏమైనా నేను చెప్పొచ్చింది అర్థం కాలే. ఈశ్వరుకు కొత్త శ్రీనివాసమైన కోడ కొరతలే. దేవుడు వారికి ఒక వాగ్దాన మాట చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అబ్రహాం సారా కోడ కొరతలే. అబ్రహాం సారా ఏం చేశారు? నేల మీద పడిపడి నవ్వేశారు. అర్థం కాలే. తమ పట్టిరేదా కొయ్య తహాక కొరు. అంటే నీవు నాలుకతో ఏం చేస్తావో అదే నీ జీవితంలో నెరవేర్చి జరిగేది. వారి నాలికతో వాళ్ళిద్దరు పడిపడి నవ్వేశారు. తంగుకు మిలువ పిల్ల హోసిగా పిల్ల దొరికిన కొడుకు కూడా నవ్వేవాడిగా మారింది. ఎలగలేదు అర్థం కాలేదేమో. వందనాలు గట్టిగా చెప్పట్లేదు. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. తుమే జీస ఈశ్వర కొలే తుమ ముగర జా కొలే ఈ పహార ఎటర్ గుజ్జి జిబ బోలి. యేసయ్య చెప్పారు నీ నాలికతో ఈ కన్నని దూరం అయిపో అని చెప్తే అది అలాగే జరిగింది. తు కొయికరి దాకో ఒకసారి చెప్పి చూడు. సదా వెళ్ళకు ప్రతిరోజు చెప్పు. కొయిబట సబల అయ్యిబ చెప్పి చెప్పి జరిగిపోతే కోయి మాట సమలేమో. చెప్పిందంతా జరిగిపోతే. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ప్రభుకు ధన్యవాదాలు కొరందుటికి. దేవుని కొద్దిగా గట్టిగా వందనాలు చెప్పండి. అది తబరే నోపదో కసందు. తొమ్మిదో వచనానికి రండి. యూదా పత్రిక నోపదో. యూదా పత్రిక తొమ్మిదో వచనం. అపవాదితో వాదించు మోషే యొక్క శరీరమును గూర్చి తత్కరించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గర్దించును గాక అనెను. ఇది 14:15 పద్నాలుగు 15 వచనం కూడా కలిసి చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను అన్నిటిని గూర్చి భక్తిహీనమైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని అన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈశ్వరంగర ఉద్యోగమైన విషయం కోవచ్చుంది జీవనే.
అక్కడ దేవుని యొక్క రెండవ రాకడ విషయం గురించి చెప్తున్నారు. ఏ మూకోణ కోయలే ప్రధాన దూతంగ కొత్త కోణ కోణపై కోయలే ప్రధాన దూతల గురించి ఎందుకు చెప్పారు? ప్రధాన దూత కెమె అసివో, ప్రధాన దూత ఎప్పుడు వస్తారు? మండలికి నోయికి నెయ్యికిరి జీవాన మంది ప్రధాన దూత అసివో, సంఘాన్ని తీసుకెళ్ళడానికి తోడుగా ప్రధాన దూత వస్తాడు. ప్రథమ తెసలోని 4:16 మొదటి తెసలోనికలకు రాసిన పత్రిక 4:16 అసటి తినట స్వర లెక్క జాయి. అక్కడ 3 శబ్దము గురించి చెప్పబడుచున్నది. సునందు చదవండి 4:16. ఏంటి ఏంటి గట్టిగా? దేవుని పోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేరు. సును సును ప్రభు ఆపే ఆదేశ దేయి ప్రధాన దూతంగో సోరో ఓ ఈశ్వరంగో తూరి వాద్యో. బస్ ఒకసారి కూడా చదవండి మెల్లిమెల్లిగా. చూపించండి ఆర్భాటం కోణం. చాలు చాలు, ఆర్భాటం అంటే ఏంటి? తెలుగులో అర్థం చెప్పండి. ఆర్భాటము అన్న పదానికి అర్థం చెప్పండి. ఆదేశించి తెలుగులో ఆర్భాటం చెప్పలే. ఆర్భాటం అంటే ఇంగ్లీష్ షౌట్. ఇంగ్లీష్ లో షౌట్ ఈశ్వరంగరో స్వరం, దేవుని యొక్క మహా శబ్దం ఆర్భాటం. అర్థమవుతుందా? ప్రధాన దూత రెండోది ప్రధాన దూతల, తృతీయ ఈశ్వరంగర తూరి, మూడోది దేవుని యొక్క బూర. హలో, మూడు శబ్దాలు. ప్రథమ శబ్దం కోణపాయి, మొదటి శబ్దం దేని గురించి? ఈశ్వరంగర శబ్దం, ఈశ్వరంగర స్వరం, దేవుని యొక్క శబ్దం. కేకోనంతో ఎవరేం చెప్పట్లేదు కదా. ఆర్భాటం అంటే దేవుని శబ్దం. ఆర్భాటం అంటే దేవుని శబ్దం అండి. ఆర్భాటం అని చెప్పేది దేవుని యొక్క శబ్దం. ఆ దేవుని శబ్దం దేనికి? ఆర్భాటముగా ఉన్న దేవుని శబ్దం దేనికి? ఈశ్వరంగర శబ్దం కోణపాయి, దేవుని యొక్క ఆర్భాటం దేని గురించి? ఈశ్వర అశివా సమయం ఈశ్వరంగర శబ్దం కోణపాయి, దేవుని యొక్క ఆర్భాటం దేవునికి దేవుని రాకడ సమయంలో. ఈ శబ్ద ఉద్దేశం, ఈ శబ్దానికి తాలూకా మొరిగల లోక మానే మాత్ర సునంది, చనిపోయిన వారు మాత్రం లెగడానికి. లాజరుగర సమాధి నిక్కట్టుకు జాయి, లాజరు సమాధి ఎదుటకు వెళ్ళి, ఏ లాజరు మారియసో, లాజరు బయటికి రా. జే జన వ్యక్తి యొక్క శూనులే, ఆయన ఒక్కలే విన్నారు. మురుగల లోకమని అసోబోలు కోయితాందా? ఒకవేళ సమాధి దగ్గరికి వెళ్ళి చనిపోయిన వారా రాండే. అందరూ సమస్త ఆశిస్తున్న, అందరూ వచ్చిండు, కింద లాజర్ కి మాత్రం డాకిలే. లాజర్ ని ఒక్కరిగానే పిలిచారు. అలాగే ప్రముఖ దుద్యాగమన సమయరే, దేవుని యొక్క రాకడ సమయంలో. ఓర నామ తుమర నామ దొరికి ఈశ్వర తుమకు డాకివో. నా పేరు నీ పేరుతో దేవుడు పిలుచుతారు. రెబేకా అసోబోలు డాకివో. రెబేకా రా అని పిలుస్తారు. జోడి పాస్టర్ అసోబోలు డాకివో. జోడి పాస్టర్ అర్థమైందా? ఆర్భాటము అని చెప్పిందేంటో తెలుసా? దేవుడు ప్రత్యేకంగా ఒక్కొక్కర పేరు పిలిచే శబ్దం. ఎప్పుడు? దేవుని రాకడ సమయంలో. రెండవ విషయం, ద్వితీయ విషయం, రెండో మాట, ఈశ్వరంగర ప్రధాన దూతంగర శబ్దం. ప్రధాన దూత శబ్దము. ప్రధాన దూతకి ప్రధాన దూత ఎవరు? మీకాయల్. మీకాయల్ హలో, కోనంది ఉన్నారా అందరూ? హలో, దేవుని బిడ్డలారా,
మోసార శరీరకు సైతాన్ కొడకలే మోసే ఒక శరీరాన్ని సాతాన్ ఏం చేశాడు ప్రతిరోధకలే తర్కించాడు వాదించాడు సత్తకి నై నిజమా కాదా మోసే శరీరాన్ని తర్కించుకున్నాడు సాతాను కోడపై మోసార శరీరాన్ని సమానే ప్రతిరోధకలే ఎందుకు మోసే శరీరాన్ని తర్కించింది రెండు కారణాలు వచ్చి దూటా విషయం వచ్చి రెండు కారణాలు ఉన్నాయి ఏకో మొదటిది జాత్ర పుస్తక 12 2 అధ్యాయరు నిర్గమకాండం 2వ అధ్యాయం 10 11 12 పదం 11 12వ వచనం మోసే మిశ్రమకు గొట్ట చప్రదాన మారిదలే ఒక ఐగుప్తుని ఒక దెబ్బతో చంపేశాడు మట్టిలో పూతిదలే తర్వాత మట్టిలో పాతి పెట్టేశాడు ఏడాకి తగరో గొట్టే పాపం అది ఆయన యొక్క పాపం దుద్య పాపం రెండో పాపము గుణన పుస్తకం 1వ అధ్యాయం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో సే పుత్రుక ఆహాద కరువపై కోయినది ఆదేశ దమపై దేవుడు ఆ బండరాతిని ఆదేశించమని చెప్పారు కానీ ఆయన కొట్టేశాడు దుయిత్తరత పుత్రుకము ఆహాద కొలే రెండు సార్లు ఆ బండరాతిని కొట్టాడు ఇదిట పాపో మోస కోరిలే ఈ రెండు పాపాలు మోసే చేశాడు శక్తిపాయి మోసార శరీరత్తు సైతాన్ బాధానవాద కొరిచాడు అందుకే మోసే ఒక శరీరాన్ని తర్కించడానికి బాధించడానికి సాతాను వచ్చాడు అప్పసే ము కైవర అర్థం పాసని జిబనాయి నేను చెప్పొచ్చిన అర్థం మంచి ఈశ్వరుగర సొర కోణపై దేవుని యొక్క ఆర్భాటం దేని కొరకు మొరిగల లోకమరి ఉట్టివా పాపం చనిపోయిన వారిని లేపడానికి మొరిగల లోకమరి ఉట్టివా సమయరే చనిపోయిన వారిని పేరు సమతం పిలిచేటప్పుడు సైతాన్ ఒట్టకి రొక్కివో సాతాను అడ్డుపరుస్తాడు ఏ బాయి భౌణికి ఉట్టివాపై మీ వీల్లే అంటే ఈ సహోదరుడు సహోదరి లగడానికి వీల్లేదు ఏ బాయి భౌణి ఉట్టివాపై అనుమతి ఇవ్వడు అనుమతి నాయి అంటే ఈ సహోదరుడు సహోదరిని పునరుద్ధానం పొందడానికి అవకాశం ఇవ్వడు సైతాన్ దొమ్ముకు కొడకరు సాతాన్ మిమ్మల్ని ఏం చేశాడు అప్పుడు మోర శరీరకు తుమ్మర శరీరకు నా శరీరాన్ని నీ శరీరాన్ని కూడా ప్రతిరోధకరుంది వాదిస్తాడు ప్రథమ కారణం మొదటి కారణము ఈ భూమి కారణం ఈ భూమి ఎవరిది భూమి ఎవరిది భూమి ఎవరిది భూమి కారణం ఎబ్బే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది భూమి వర్తమాని పృథివి కారణం వచ్చి భూమి ఇప్పుడు ప్రపంచం ఎవరి చేతిలో ఉంది అంటే విశ్వాసులు చనిపోతే ఆయన పొలంలో సాతాను పొలంలోనే పాతి పెట్టేది పృథివీరే పుత్తితమా లోకమాన ఉటివా సమర కొడుకు సాతాను ఉన్న చోట్ల మనుషుల్ని పాతి పెడితే సాతాను ఏం చేస్తాడు చెప్పలే నా సొత్తు నా సంపాదనాన్ని అద్దిస్తాడు సాతాని యొక్క వినండి బాగా వినాలా దేవుని బిడ్డలు అందరూ ఇప్పుడు చాలా మందిని చనిపోయింది ఈ భూమి సాతాని చేతులు ఉన్నది సాతాని చేతులున్న భూమి లోపలు మన చనిపోయిన దేవుని బిడ్డలకు అందరికి సమాధి చేశారు ఏ పృథివీ ఈ భూలోకము సైతాన్ దీనరే వచ్చు సాతాన్ చేతిలో ఉంది ఏ పృథివీ యొక్క సమస్త భయ మణిమానేకు మొరిగాయత్వ సాధుమానకు సమాధి దయచి భక్తులందరినీ చనిపోయిన వారిని పాతి పెట్టింది ఆయనతో ఆయన ఉన్న చోట్ల సాతాను నివసించిన చోట్ల ఒకవేళ ఒక భక్తుని పేరు దేవుడు పిలిచారు ఏ భక్తుడా బయటికి రా వచ్చాయని పిలిస్తే సాతాను ఏం చేస్తాడు ఎలిగింది ఎలిగింది సైతాన్ కొడకరు అప్పుడు సాతాన్ ఏం చేస్తాడు పట్టకి రొక్కి అడ్డుపరిచేస్తాడు జమ్మి నా పొలంలో ఉందే మోటి ఎట్టి పుత్తి తెచ్చి సంపాదన ఇడు ఎడ పునరుద్ధానం పొందేటప్పు అధికారం అయిపోయింది నేను పునరుద్ధానం పంపించను ఈ శరీరకు వాతావరణం
లెక్కిస్తాడు వాదిస్తాడు చెత్తవాడు ప్రధాన దూత అప్పుడు ప్రధాన దూత వస్తాడు ఎదిరించడానికి అర్థం బుజ్జులకి నాయి బోల కథ జనక బుజ్జులు అర్థమైందా లేదా నాకు అర్థం కావట్లేదు కథజనకు బుజ్జి చంది బోరి మూజాడి నాది ఎంతమంది మర్మం తెలుసుకుంటున్నారో తెలియట్లేదు బుజ్జో నో బుజ్జో అది ముఖ చాంది అర్థం కాకపోయినా నేను చెప్పి తీరుతా మోసార శరీరకు బాధన వదనక రెండు కారణతులు మోసే యొక్క శరీరాన్ని తరికించి వాదించడానికి రెండు కారణాలు లేదు అమరో శరీరకు బాధన వదన కొరపట గొట్ట కారణ సేట అందుకే మన యొక్క శరీరాన్ని కూడా తరికించడానికి ఉన్న ఒక కారణం ఇదే యుద్ధ కారణం తుమ్మె పాప కొరితిల సేటకు దొరి వసైతాన్ అదే రీతిగా నువ్వేమైనా తప్పులో పాపాలు చేసే దానిని లెక్కేస్తాడు సాతాను శరీరం బొసికిరి కొడ కొల సైతం కోగివో అందుకే శరీరంతో ఉండి నువ్వేం పాపమో తప్పులు చేస్తే ఏ భావు ఈ భావుని ఎమిది కొలే ఈ సహోదరి సహోదరి పాపం తప్పు చేశాడు ఏ చోరి కొలే డాక్టర్ చేశాడు ఏ ముచ్చ కొలిదిరే ఏ అబద్ధం చెప్పాడు తొక్కిదరే ఏ మోసం చేశాడు ఏ అపవిత్ర కొలే నేను అపవిత్ర పరిచాడు నువ్వు నా శరీరకు నీ శరీరాన్ని ప్రతిరోధ కరువు సాతాను తరికిస్తాడు అమర శరీరకే ముందు కొల కొనవు మనందరి శరీరాన్ని ఎలా తరికిస్తే ఏమవుద్ది సత్యవేళే తార సైతో యుద్ధ కరువారు మంద ప్రధాన దూత అసిబో అప్పుడు సాతానుతో యుద్ధం చేయడానికి ప్రధాన దూత వస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఏ హల్లెలూయా కోనంది ఎవరు హల్లెలూయా చెప్పట్లేదు అర్థం కాలేదా ఏంటి మోసకి ఇజరా పుతి దైచి మోసేని దేవుడు పాతి పెట్టారు సే పుతి దైచిటి కే జాడినాంది ఎవరికి తెలియదు ఎక్కడ పాత పెట్టబడ్డాదో కోణపై ఎందుకో ఇశ్రాయేలు ఒక మనకి కాకి జాడినాంది ఇశ్రాయేలులకి ఎవరికి తెలియదు ఎక్కడ మోసేని పాతి పెట్టారు కోణపై ఎందుకో కోణపై ఎందుకో ఎందుకు తెలియలేదు ఏమార్కి దాని తందా ఒకవేళ తెలుసుంటే చెట్టి ఆరాధన కొరువు సమయం అక్కడికి వెళ్ళి వాళ్ళు కోవెలు కట్టుకుని ఆరాధన చేసిండు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఎలా అర్థమైందా మోషేని పాతి పెట్టిన చోటు గాని తెలుసుంటే ఇశ్రాయేలులు ఏం చేసిండు పెద్ద కోవెలు కట్టేసిండు అక్కడ ప్రార్థన హల్లెలూయా అరే యేసయ్య పుట్టాడు అని చెప్పి ఆ చోటుకి ఎంత హంగామా చేస్తున్నారు అలాగైతే మోసే చనిపోయిన సమాధి చోటుని గొప్పగా లెక్కించుకుని డబ్బు సంపాదించరా ఎవరు ఏం చెప్పట్లేదు క్రిస్మస్ అసలే పాస్టర్ మార్కు కుర్సియాక క్రిస్మస్ వస్తే పాస్టర్లకు అందరికి పండగే పండగ ఐదు వేలు పదివేలు అడుగుతున్నా ఐదు వేలు పదివేలు దొంగ పాస్టరు ఇలాంటి దొంగ సేవకులు తీసుకున్న నామకి కొయ్యకి పోయిసా మాకు యేసయ్య పుట్టాడు పుట్టాడు అని చెప్పి డబ్బు సంపాదించేస్తున్నారు ఎప్పే పుట్టారు రా బాబు ఎప్పుడు పుట్టారు నాయన జన్మ ఎప్పుడు పుట్టారు నాయన ఓ తారీఖు జన్మ ఏ రోజున పుట్టారు పాలన కోరుచో ఏ రోజు పుట్టారో అన్నది తెలియలేనప్పుడు ఎందుకు దాన్ని పాటిస్తున్నావు కొత్త బట్టలు క్రిస్మస్ రోజున కొత్త కొత్త బట్టలు నువ్వు కొత్త బట్టలు పీఠా పొడివో అరిసెలు గరిసెలు మాంసం డబ్బు లేకపోయినా అప్పు సప్పు చేసుకొని మాంసాలు తరింతాలు ఓహో చర్చ్ సబ్ చున్నా మారిబో చర్చి ఇల్లు మొత్తం సున్నం కొట్టేస్తారు సమాధి రే సమస్త చున్నా మారిబో ఎంత మాత్రం కాదు చచ్చిపోయినాడు ఎక్కడెక్కడ ఉన్నాడు అక్కడికి అన్ని వెళ్ళి సున్నాలు కొట్టేస్తారు ప్రభు ప్రభు ఏమైనా కొడ కొడుచుంది పుట్టారు పుట్టారు అన్న పేరు మీద ఎన్ని హంగామా అలా చేసిన ఈ కాలం బిడ్డలు మోసే చనిపోయింది ఎక్కడో తెలుసుంటే ఏం చేస్తారో ఆలోచించుకోండి పైసా దొరికిన సెట్కి చెబుతుమే ఇండియా నుంచి డబ్బు ఖర్చు పెట్టేసి చూడడానికి వెళ్తారు కోటికి మోసాంకర సమాధి దగ్గరికి మోసే చచ్చిపోయింది ఎక్కడండి ఫోటో తీసేస్తారు చచ్చిపోయి మోర తీసు కొడక ఈసారి కొడుకోలే అందుకే నా దేవుడే చేశారు దేవుడి విషయాన్ని రహస్యంగా ఉంచి వచ్చేశారు వాళ్ళకి తెలియని వలే ఈ మానంకర హృదయ ఏ మానంకర హృదయ జానిమా పరమేశ్వర వారి హృదయాన్ని ఎరిగిన దేవుడు వందనాలు చెప్పట్లే వందనాలు కొయ్యబోనే ప్రైజ్ లో కొయ్యబోనాయి జాడిచి ఇలాంటి మాటలు చెప్తే వందనాలు చెప్పరు చాలా మంది
से साबुन लगे ना तुम्हें बोलो बोलो कोई सब रास्ते बागे नरक रास्ते दिया ले लियो प्रेस लड़ को रखता दे मु कह बार अर्थ हां నేను చెప్పొచ్చిన అర్థమే ఇస్రాయేల్ అసంత సత్తా కలికి మూకైవో రేపటి నేను చెప్తాను మైతాది ఇస్రాయేల్ లోకమానే ఇస్రాయేల్ ప్రజలు మన రాస్తా దీపత రాస్తా పై ఈశ్వర్గర విరుద్ధ వర్ష సాగలే త్రోవ గురించి దేవుని ఒక వ్యతిరేకంగా సనుకులాడి సత్తబల ఈశ్వర సప్పక మాటైన అప్పుడు దేవుడు పావును పంపించారు సప్ప కమిడికి మొరియోల పావు కాటే చచ్చిపోయారు సత్తబల మొయ్య మొయ్య సప్ప కమిడి వాళ్ళ వారికి ఉద్ధార కొలపకుండా సప్పకు గొట్టే మన బెంటి లుహార చూపించారు దాన్ని చూస్తే ముక్తి పొందుకున్నట్టుగా చెట్టుకి దగ్గర తుమ్మ రెక్కపాయి మొరుగునాయి అక్కడ ఆ పాముని చూస్తే ఏమో చనిపోరు కెత్తకు వర్షం పోరు కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్రాయల్ లోకము చెట్టుకు ప్రార్థన ఆరంభకులు ఇస్రాయల్ ప్రజలు అదే పాముని ప్రార్థన చేయడం మొదలెట్టారు ఉన్నారా కళ్ళకి కోయిపో సార్ బాకీ రేపటి దినాన్ని దీన్ని వర్ణిస్తా కళ్ళకి మా బాగా బోల కోయిపోము చక్కగా దీన్ని వర్ణించి చెప్తాను రేపు ఇచ్చే పాముకి ఏమే కొనుకొచ్చు ఏ సప్పకు కొనుకొచ్చుంది ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు దేవుని విడిచి ఈ పామును మొక్కేస్తున్నారు అలాంటి వారు మనమలు శమిక భాయి భౌణిమానే అలాంటి సహోదరి సహోదరులు సంగర సమాధి జాణితందా మోసే సమాధి తెలుసుంటే కోణ కొరిబోయమానే ఏం చేస్తారు అయ్యో మను సమానంగర పరంపరాగత ఆచారం మనుషులక పారంపర్య ఆచారాలు సిద్ధాంతాలు కట్టుబాటులు ఆచారాలన్నున్నారు ఆత్మశుద్ధి లేదు ఆచారాలు ఎన్నెన్నో ఉన్నా ఆత్మలో శుద్ధీకరణ లేదు ఆచారం మెస్సి వచ్చి కింద ఆత్మార శుద్ధి శుద్ధినాయి ఆచారాలన్నిటికీ కూడా ప్రాముఖ్యత గొప్పతనం చెప్తున్నారు కానీ ఆంతరిక శుద్ధీకరణ లేదు దొడలకు కూర్చుంది ఒకరు చెప్తున్నారు ఏ కొడుకొని పునరుద్ధాన దినరు ఈ పునరుద్ధానం రోజున ఈ పునరుద్ధాన దినరే బాబు ఏ పునరుద్ధానం రోజయ్యా అర్థం కాలేదేమో గుడ్ ఫ్రైడే పాస్టర్ మాన కొత్త బొడియా బొడియా డ్రెస్ పొందుకొని విశ్వాసులు సేవకులు కొత్త కొత్త బట్టలు సంబంధించిన వాక్య పరిచర్య గుడ్ ఫ్రైడే అన్న దానికి అర్థమేంటి ఆ రోజే శుక్రవారం ఆ ఒక శుక్రవారమే శుభం గురువారం గురువారం జాత్ర కొడుతులే గురువారం రోజు యేసుక్రీస్తు వారి గాడిద మీద ప్రయాణం చేశారు గొదోనై జీసునై గాడిద లేదు యేసయ్య లేడు హాతర కొణ వచ్చి చేతులు అందరూ కొచ్చినికి వచ్చారు అందరూ మట్లం చేతిలో మాటలు ఏసై లేదు గాడిద లేదు ఏసై దిస్తున్నాయి గొదోనాయి ఏసై లేదు గాడిద లేదు బట్టలు లేదు చేతిలో మాత్రం మట్లు ఆకులు ఓహో నాటకాలే నాటకాలు హలో బాగా వినాలా ఎర బైబిల్ జాన్రా బాయ్ సహోదర బైబిల్ ఎరుగు తక్కువ తమ మార్గ ఈశ్వర తడి పోనాయి నిన్ను ఇలాంటి పనులు చేసిన వారి బైబిల్ కోచుంది బైబిల్ కోచుంది బైబిల్ చెప్పేది బైబిల్ టర్ అధిక తుమ కొలే తుమర ఉపర దంటాసివ బైబిల్ వాక్యం కన్నా అధికముగా నువ్వు చేస్తే నీ మీద శిక్ష విధి పడిద్ది జాగ్రత్త ప్రార్థన కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం కలికి కోయవా రేపటి విషయం రేపు చూద్దాం హల్లెలూయా ప్రధాన కళ్ళకి దూతమాన గ్రహించి కోయవి రేపటి దినాన దూతల గురించి వివరణ చెప్తా పవిత్ర దూతమాన వచ్చింది పరిశుద్ధ దూతలు ఉన్నారు పాపములో పడిపోయిన దూతలు ఉన్నారు దుయి భాగం వచ్చింది దూతమాన గ్రహ దూతల మధ్య రెండు గుంపులు ఉన్నారు ఏ గొట్టే భాగం వచ్చి పవిత్ర దూతమానే ఒకటి పరిశుద్ధ దూతలు దుద్దిరే పాప కొరితమ దూతమానే రెండోది పాపం చేసిన దూతలు ఏ దూతమానే అమమానక పై కోణ కొరంది ఈ దూతలు మన కొరకు ఏం చెప్తున్నది ఈ దూతమానే ఈ దూతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు కళ్ళకి మూకు రేపటి దినాన్ని చెప్తాను నేను దుదయాభి తర్వాత రేపు దేవుని యొక్క రాకడ విషయం గురించి చెప్తా అది అమరు చొక్కి బోన్ కొరువా ఈ సమయాన మన కళ్ళు మూసుకుందా అమరు ఆచార వ్యవహారం చడివా మన సిద్ధాంతాలు మన కుటుంబ పారంపర్యాలు అన్ని విడిచిపెట్టేద్దాం చడబాయి అన్ని విడిచిపెట్టేద్దాం క్రిస్టియన్ మండలికి
క్రైస్తవ సంఘముగా ఓపకిచ్చు పొర్వనై ఏ పండగలు లేవు క్రిస్టియన్ మండలికు క్రైస్తవ సమాజానికి ఈశ్వరుగ్ర మండలికు దేవుని యొక్క సంఘానికి కేక్ జో కమెంట్స్ పొర్వనై ఏ ఒక ప్రత్యేక రోజు లేవు క్రిస్టియన్ లోకమార్గ సబ్బు దిన పండుగ క్రైస్తవులకి ప్రతి రోజు పండగే క్రిస్టియన్ లోకమార్గ ప్రతి దిన పొర్వాక క్రైస్తవులకి ప్రతి రోజు పండగే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమె ప్రార్థన కరువా ప్రార్థన చేసుకుందామా చొక్కి బాండ్ కరువా అందరం కలుసుకుందాం ఈశ్వరుకు కొయివా దేవునికి చెప్దాం అమర జీవనకు బదులు కరువా దేవా మా జీవితాన్ని మార్చండి సైతానికి అమర శరీరానికి ఇచ్చు అధికారం లేదు సాతానికి మా శరీరములో అధికారం లేదు ఓసార శరీరకు బాధానువాదర్ కొరిల్ల కొరివా ప్రకారే ఓసే శరీరాన్ని తర్కించినట్టుగా అమర శరీరకు నా శరీరాన్ని బాధానువాద కొరివాకు తర్కించడానికి ఈశ్వరుకు సైతానికి ఇచ్చు అధికారం లేదు సాతానికి అధికారం లేదని చెప్పాలా ఏది ఆమె కొహివా ఇలా ప్రార్థన చేద్దామా ఈశ్వరు నికటే ప్రార్థన కరువా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం సమస్త చొక్కి బంద్ కొరు అందరూ కళ్ళు మూసుకొని నోరు తెరిచి సమస్త చక్కు బంద్ కరువా సమయం అందరూ కళ్ళు మూసుకొని నోరు తెరిచి దేవునికి స్తుతించుకొని దేవునికి ప్రార్థన చేద్దాం అమర జోన్ బాబు ప్రార్థన కరు మన మధ్యలో జానయ్య గారు గట్టి శబ్దంతో ప్రార్థన చేస్తారు పుట్టూరులో ఉన్న జాన్ పాస్ గారు ప్రార్థన చేస్తారు గడిగా